వివాదం ఇద్దరు అన్నదమ్ములను బద్ధ శత్రువులను చేసింది. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో ఆస్తి వివాద నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అన్న భీమారెడ్డిపై తమ్ముడు లక్ష్మీకాంత్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. తమ్ముడు చేసిన దాడిలో అన్న తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల పాలైన భీమిరెడ్డిని ఆసుపత్రికి తరలించారు బంధువులు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. అదే నా మీద జుట్టు పట్టుకొని కత్తి పెట్టినాడు. ఆట పిల్లలు వచ్చి ఇంకో మీద అనుకున్నాడు. అంతలోపు చేని పోయి ఇతను వచ్చాడు. వచ్చింటే ఎన్నాళ్ళు ఉండలే కొడక అని ఇతను మీద అరిచినాడు. కొంచెం అరిచినాక పెద్ద మనుషుల్లో కూర్చొని మాట్లాడదాము అని చెప్పిన తర్వాత ఇంకా ఇతని బండి తీసుకొని బయటకు వస్తుంటే ఇంకా వేసినాడు. వేసి కింద పడి మళ్ళీ మీద వేసి కొట్టినాను బండి. అదే సార్, వాళ్ళు ఇద్దరే తప్ప ఇంకెవరు లేరు. మోహన్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి ఎరకలు కూడా తీసుకొని వెళ్తాను. అంటే మీకు ఏమన్నా ఇంతకుముందు పాత పొలం గురించే దేని గురించే? అదే పొలం గురించి సార్. మరి వాళ్ళు మన రీ మా చెల్లెమ్మ కొనుక్కునేమని చెప్తుంది. అప్పుకి వెళ్ళికి మాకు రాసిచ్చింటుంది. ఇప్పటికైనా అగ్రిమెంట్ ఉన్నాయన్నీ. మన పెద్ద మనుషులు పేషెంటే ఇంకా మా మీదకే వచ్చి కొట్లాడుతుంది. మా ముందు ఊకైతుంది. రేపు శనివారం పెట్టుకోవాలనుకుంటుంది. పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఇంకా ఈ పొద్దు తాగొచ్చి ఇట్లా కొట్టేసినారు. కనకవీడు నందవరం మండలం. ఎవరు కనకవీడు? కనకవీడు.